నాలుగో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పగడ్బందీగా చేశామని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ఎస్పీ రవీంద్రనాథ్ బాబులు తెలిపారు. మూడు విడతలు ప్రశాంతంగా జరగాయని సంతృప్తి వ్యక్తం చేశారు. నూజివీడు అతిపెద్ద రెవెన్యూ డివిజన్ కావడంతో కౌంటింగ్ ప్రక్రియ కూడా అదే రోజు పూర్తయ్యే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నామని వెల్లడించారు. సమస్యాత్మక గ్రామాలలో సిబ్బంది పెద్ద ఎత్తున మోహరించడంతో పాటు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు వెల్లడించారు. 14 మండల హెడ్ క్వార్టర్స్ లో మరి 9 గంటలకు ప్రారంభమైంది. దీంట్లో 5 నియోజకవర్గాలు మరి ఇక్కడ ఈ 4 విడత మాకు 288 గ్రామ పంచాయతీలు అంటే చాలా పోలింగ్ స్టేషన్స్ కూడా ఎక్కువ, 3047 పోలింగ్ స్టేషన్స్. అన్ని విడతల్లోకి ఈ విడతలోనే ఎక్కువ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అలాగే తిరువూరు కాన్స్టిట్యున్సీ, మనకు వచ్చేసి నూజివీడు కాన్స్టిట్యున్సీ, గన్నవరం కాన్స్టిట్యున్సీ పూర్తిగా, మరి అలాగే పెనమలూరులోని ఉయ్యూరు మండలం వస్తుంది. అలాగే మనకు పామరు నియోజకవర్గంలోని పమిడిముక్కలు కూడా ఈ ఎన్నికల్లో, రేపు జరగబోయే ఎన్నికల్లో మరి వస్తాయి. దీంట్లో మనకు ఈ పోలింగ్ స్టేషన్స్ అన్నీ కూడా మనకు అరేంజ్మెంట్స్ అన్నీ కూడా సక్రమంగా అన్నీ చేసుకోవడం జరిగింది. అలాగే నిన్న అక్కడ అందరూ అధికారులకు ఒక సమన్వయం మీటింగ్, కోఆర్డినేషన్ మీటింగ్, ఎండిఓసు, తహసీల్దార్సు, మండల్ స్పెషల్ ఆఫీసర్సు, ఎస్హెచ్ఓసు అందరికీ కలిపి నిన్న నిర్వహించడం జరిగింది. అందరికి కూడా ఏ విధంగా పోలింగ్ టైంలో జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ముఖ్యంగా కౌంటింగ్ దగ్గర ఎటువంటి జాగ్రత్తలు వహించాలి, కౌంటింగ్ త్వరితగతిన పూర్తి చేసేందుకు ఎటువంటి మనకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళందరికీ కూడా నిన్న అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ 5 గ్రామ పంచాయతీలు చాలా పెద్ద ఉన్నాయి. అందులో గన్నవరం మనకు ఎక్కువ పాపులేషన్, 20,000 పైగా ఉంది. సో ఓటర్ సంఖ్య 20,000 పైగా ఉంది. గన్నవరంతో పాటు మనకు విస్సన్నపేట, అలాగే బాపులపాడు, కేసరపల్లి, బుద్ధవరం ఈ 5 గ్రామ పంచాయతీలు 10,000 ఓటర్ల కంటే ఎక్కువ ఉన్నవి. సో ఇక్కడ త్వరితగతిన మనకు కౌంటింగ్ పూర్తవడానికి అక్కడ టేబుల్స్ కూడా ఎక్కువ పెట్టుకోవడం జరిగింది. అక్కడ హాల్స్ కూడా చక్కటి అరేంజ్మెంట్స్ చేసుకోవడం జరిగింది. దానికోసం అని చెప్పి ఏదైతే మొదటి 3 విడతల్లో బాగా పనిచేసిన ఎండిఓస్ని, తహసీల్దార్స్ని అక్కడ మనకు సూపర్వైజ్ చేయడానికి, అక్కడ ఉన్న అధికారులకు అసిస్టెన్స్ ఇవ్వడానికి నియమించుకోవడం జరిగింది.